బిగ్ న్యూస్ చూస్తున్న మన ఊరు మనబడి ప్రకటనపై రాజనీయ్ అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించింది ఈ కార్యక్రమానికి సంబంధించి మిశ్రమంగా స్పందిస్తున్నారు పేరెంట్స్ టీచర్స్ ప్రజలు ఇక టీచర్స్ రిక్రూట్మెంట్ పరిస్థితి ఏంటంటూ కూడా విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు నిధుల లేమితో కొట్టుమిట్లు ఆడుతున్నాయి కొన్ని ప్రభుత్వ పాఠశాలలు ఇక మరిన్ని అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఓటీ అరుణ్ రైట్ బిందు మంచిర్యాల జిల్లాలో కూడా ప్రభుత్వ పాఠశాల పరిస్థితి అధ్వానంగా మారింది వందలాది పాఠశాలలు కూడా ఇవాళ శిథిల వ్యవస్థకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో సుమారు ముప్పై నుంచి నలభై సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి పాఠశాలలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటికి కూడా మరమ్మతులకు నోసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నదిగా చాలా ప్రాంతాలలో కావచ్చు ప్రదే ముఖ్యంగా కూడా ప్రభుత్వ పాఠశాలలో అయితే కూడా కనీసం టాయిలెట్స్ కూడా సరిగా లేనటువంటి పరిస్థితి మనం మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా నస్పూర్ ఉన్నత పాఠశాల ఇక్కడ కూడా నూట నలభై మంది విద్యార్థులు విద్యా విని కానీ కేవలం రెండే టాయిలెట్స్ ఉన్నాయి ఇక టాయిలెట్స్ సంబంధించి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పటికే కూడా స్కూల్ అయితే మొత్తం బిల్డింగ్ అంతా కూడా దాదాపు పగులు తేలి కూడా శిథిల వ్యవస్థకు చేరుకున్నటువంటి పరిస్థితి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే క్యాబినెట్ సమావేశంలో కూడా మాబడి మా ఊరు పేరు మీద కూడా ప్రత్యేక బడ్జెట్ని అయితే కేటాయించింది ఈ బడ్జెట్ ద్వారానైనా కూడా ఖచ్చితంగా కూడా ఇలా చేరినటువంటి స్కూళ్ళతో పాటు అదేవిధంగా మౌలిక వసతులను కూడా ప్రభుత్వ పాఠశాల కల్పించాలని అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్థానికులు అంటే తెలుపుతున్నటువంటి ప్రజలు పేరెంట్స్ అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి కూడా మనం ఈ నస్పూర్ పాఠశాలలో ఈ పాఠశాల పరిస్థితి ఏంది విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయాలు తెలుసుకుందాం చెప్పండి బాబు ఏంది అసలు పరిస్థితి చాలా మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ ఎటువంటి మౌలిక వసతులు లేవు ముఖ్యంగా టాయిలెట్స్ ప్రాబ్లం ఉన్నది మీరు ఏమి ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు ఏమనుకుంటున్నారు టాయిలెట్స్ లేవు సార్ కూలిపోయేందుకు కూలిపోయేందుకు వచ్చినాయి ఒకవేళ ఎవరైనా స్టూడెంట్లు వాళ్ళకి టాయిలెట్స్కి వెళ్ళినా ఎవరన్నా కూలిపోతే మా పెద్ద ప్రమాదం జరుగుతుంది ఒక అమ్మ నాన్న తన స్టూ ఒక విద్యార్థిని తన కొడుకుని కానీ కూతురిని కానీ కోల్పోవాల్సిన పరిస్థితి ఇప్పుడు వస్తుంది ఇప్పుడు బెంచ్ బెంచీలు లేవు ఎంతోమంది విద్యార్థులు నూట ముప్పై నూట నలభై మంది విద్యార్థులు ఉన్నా కానీ బెంచీలు లేవు బెంచీలు బెంచీలు లేకుండా అందరం కిందే కూర్చుంటున్నాం బెంచ్ లేకుండా అందరం కిందనే కూర్చుంటాను ఇప్పుడు స్కూల్ ఏమో మొత్తం కూల్ కూలిపోతుంది కూలిపోతే మొత్తం చెక్కలు వెళ్ళింది దానికి లేవు స్కూల్కి డోర్లు కూడా మొత్తం చెదలు పట్టినాయి ఎప్పుడు కూలిపోతాయో తెలియదు మీరు చెప్పండి నేను కూడా ఇవాళ స్కూల్లో ఎటువంటి మౌలిక వసతులు లేవు కానీ ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తాడు మీ పిల్లలకి మీరు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు ఎట్ల ఇబ్బంది పడుతున్నా అంటే స్కూల్ మొత్తం పలుగుంది మొత్తం అది పాకురెక్కిపోయింది అవి సౌకర్యం లేదు కిటికీలు లేవు మా బెంచీలు లేవు మొత్తం పిల్లలందరూ కింద కూర్చుంటున్నారు పంపించడానికి మాకు ఇబ్బంది అవుతుంది ప్రైవేట్గా ఏమో డబ్బులు సరిపోతలేవు లేట్రూములు బాత్రూములు సౌకర్యం మంచిగా లేదు ఇవన్నిటికీ జరగ సౌకర్యం చేపియాలి ఫుడ్డు అది ఇది అన్నీ మొత్తం పాకురెక్కిపోయింది స్కూల్ అయితే స్కూల్ తీరేలేదు పిల్లలు అయితే వచ్చడానికి భయపడతారు కూలుతుందని మంచిగా సౌకర్యం చేపియాలని కోరుతున్నాం అదే విధంగా కూడా మన దగ్గర ప్రధాన ఉపాధ్యాయుల స్కూల్కి సంబంధించి ఎటువంటి సమస్యలతో వీళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు పిల్లల మనకు తెలిసిన సమాచారం ఏంటంటే గతంలో వందలాది మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి పాఠశాల కేవలం నూట నలభై పరిమితమైంది ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ప్రధానంగా ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఈ స్కూల్లో కూడా బెంచీలు అంటే మొత్తం ఒకటి నుంచి పదో తరగతి వరకు కూడా కింద కూర్చొని విద్యను అభ్యాసించేటువంటి పరిస్థితి ఈ స్కూల్ నిలవాలి దీనికి సంబంధించి కూడా మాట్లాడదాం చెప్పండి మేడం మన ఊరు మనబడి కార్యక్రమంలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం సంతోషకరమైన విషయమే మరి అందుకు తగ్గట్టుగా పాఠశాలలో భౌతిక వసతులు ఏర్పాటు చేస్తేనే తల్లిదండ్రులకు పాఠశాల పైన విశ్వాసం కలుగుతుంది మంచి సమర్థవంతులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు మేము సిద్ధంగా ఉన్నాం కానీ పాఠశాలలో మినిమం సౌకర్యాలు కనీసం పిల్లలు కింద కూర్చొని తప్ప పగుళ్ళు తెలినటువంటి రూముల లోపల కార్పొరేట్ బిల్డింగ్ లతో పోల్చుకొని విద్యార్థులను పాఠశాలలకు పంపలేనటువంటి పరిస్థితి లోపల తల్లిదండ్రులు చెప్పండి ప్రభుత్వం దానికోసం ఇప్పటికైనా ఏదైతే తెలంగాణ ఉద్యమం ద్వారా నాణ్యమైన విద్యను అందించాలని మనం ఏ ఆంక్ష కోసం అయితే తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినామో ఈ ఏడేళ్ల తర్వాత ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా చిత్తశుద్ధి కలిగి ఈ మన ఊరు మన పాఠశాల అనే ప్రణాళికను కేటాయించడం జరిగింది ప్రతి ఊళ్ళో మౌలిక సదుపాయాలు కల్పించి ముఖ్యంగా స్కావెంజర్స్ లేరు ఈ మూడు వందల పదిహేడు జీవో ద్వారా ఉపాధ్యాయులు కానీ వీళ్ళంతా చాలా ఇబ్బంది పడుతున్నారు అన్ని శిథిలావస్థలో స్కూల్స్ ఉన్నాయి మౌలిక సదుపాయాలు కల్పించి ముఖ్యంగా పిల్లలకు ఆడవారికి అయితే ఈ టాయిలెట్ సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మధ్యాహ్న భోజనం కూడా నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం రైట్ ఇదైతే మొత్తం కూడా జిల్లాకు సంబంధించినటువంటి పరిస్థితి బిందు